హలో అండి, నేను డాక్టర్ నిర్మల, ఆవిరా ఫర్టిలిటీలో కన్సల్టెంట్ని. ఇవాళ సంతాన సాఫల్యంలో యూట్రైన్ కాజెస్ ఫర్ ఫర్టిలిటీ అనేది కొన్ని వివరాలు చెప్తాము. యూట్రస్ అంటే గర్భసంచి, అంటే ఇలా గర్భసంచి అనేది ఉంటుంది. ఈ లోపల మనకి పొర, ఎండోమెట్రియం అనే పొర ఉంటుంది. ఇది సైక్లికల్గా డెవలప్ అవుతూ ఉంటుంది. మనకి ఇక్కడ పక్కన ఉండే ఎగ్స్ తయారయ్యే కొద్దీ దాంట్లో నుంచి హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఆ రెస్పాన్స్కి లోపల బెడ్ తయారవుతుంది. ఇప్పుడు మనం బేబీని సపోజ్ ఒక విత్తనం లాగా అనుకుంటే ఈ గర్భసంచి పొర అనేది భూమి అన్నమాట. సో మనము ఎన్ని విత్తనాలు మనము భూమిలో వేస్తామో అన్నీ ఫలించవు కదండి. సో దానికి మనం భూమిని తయారు చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు యూట్రస్లో ఉండే ప్రతి రీజన్స్ ఏమేమి ఉంటాయంటే, కొంతమందికి ఈ క్యావిటీ అంటే ఈ గది సరిపోకుండా ఉండటం అనేది ఒకటి ఉండొచ్చు, అంటే యూట్రస్ చిన్నగా ఉంటాము. రెండోది, కొంతమందికి యూట్రస్ ఇట్లా తిరగబడి ఉంటాము. అది పెద్ద కారణం అని చెప్పము, కానీ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక అది కూడా ఒక రీజన్ అక్కడ రాసుకుంటామండి. దాన్ని రెక్టిఫై చేయడానికి, అంటే అది ఎందువల్ల అట్లాగా గర్భసంచి అట్లా అడ్డం తిరగబడింది, సపోజ్ ఏమైనా వెనకాల ఏమైనా అతుకులు ఉన్నాయా, ఎండోమెట్రియోసిస్ అని ఏమైనా జరుగుంటుంది, ఏమైనా ఓల్డ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా అయి ఉండొచ్చు, దానివల్ల ఏమైనా అతుకులు అనేది ఏర్పడి ఉండొచ్చు అనమాట. సో అట్లాంటి అవసరం అయితే కొంతమందికి సర్జరీ ద్వారా రిలీజ్ చేయవలసి వస్తుంది. ఇంకా వేరే కారణాలు వచ్చేసి ఇది గర్భసంచిలో కంతిగడ్డలు అనమాట. ఈ కంతిగడ్డలు పొజిషన్ ఎక్కడ ఉంది, సైజ్ ఏంటి అనేది అది ఇంపార్టెంట్. చిన్న సైజ్ అయినా కానీ సపోజ్ ఈ క్యావిటీ దగ్గర, మన గర్భసంచి క్యావిటీ దగ్గర ఉంటే కనుక అది 2 సెంటీమీటర్స్ అయినా కూడా మనం తీయవలసి వస్తుంది. అదే పెద్ద 3 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్ ఉంటే, సపోజ్ ఈ గోడ దగ్గర ఉందనుకోండి, ఇది మనకి లోపల ఇది ఎఫెక్ట్ కాదు కాబట్టి మనం దాన్ని పట్టించుకోమన్నమాట. అలాగే ఇది ఇంకా చిన్న పాలిప్స్ అనేది ఉంటుంది, కొంతమందికి చిన్న చిన్న గ్రోత్స్ ఉంటాయి, అది తరచుగా ఉంటే కనుక అవి కూడా తీయించుకోవాల్సి వస్తుంది. ఇంకా ఒకటి ఏంటంటే, సపోజ్ గర్భసంచికి వేరే రకంగా ఏమైనా ఇన్ఫెక్షన్స్, టీబీ అట్లాగే ఏమన్నా ఇది సోకిస్తే కనుక దాన్ని కూడా ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాతనే ఆ లోపల ఉన్న ఎండోమెట్రియం అనేది గ్రో అవుతుంది. ఎండోమెట్రియంని చెక్ చేయడానికి మనం స్కానింగ్ ద్వారా చేస్తాము. స్కానింగ్ అంటే ఇది పొట్ట మీద నుంచి చేసే స్కాన్ కాకుండా ఇంటర్నల్ స్కాన్ కూడా చేయవలసి వస్తుంది. దాన్ని ట్రాన్స్విజనల్ అల్ట్రాసౌండ్ అంటాం. ఈ అల్ట్రాసౌండ్ చేసినప్పుడు మనము అంటే ఏ సైకిల్లో ఏ డేట్న చేస్తున్నామో అది ఇంపార్టెంట్. అదే కాకుండా ఇది క్వాలిటీ ఆఫ్ ఎండోమెట్రియం, ట్రిపుల్ లైన్ ఉందా లేదా, ఇది బ్లడ్ ఫ్లో ఉందా లేదా, అవన్నీ కూడా చూస్తారనమాట. అలాగే గర్భసంచిలో కొంతమందికి ఇక్కడ గోడ అనేది ఉంటుందండి. గర్భసంచి పెరిగేటప్పుడే రెండు భాగాలుగా పెరిగి లోపల ఉన్న గోడ కరిగిపోతుంది అనమాట. కొంతమందికి ఆ గోడ అట్లానే ఉండిపోతుంది, చిన్న భాగంలాగా ఉండొచ్చు లేకపోతే బాగా డీప్గా ఉండొచ్చు. అలా డీప్గా ఉండటం మూలాన ఏమవుతుందంటే లోపల గది తగ్గిపోతుంది, అలాగే బ్లడ్ సప్లై కూడా, బేబీ కోసం బ్లడ్ సప్లై తక్కువ అయిపోయి బేబీ పెరుగుదలలో ప్రాబ్లం అవుతుంది. సో అట్లాంటి మనం హిస్ట్రోస్కోప్ అని దాని ద్వారా ఇక్కడ ఒక చిన్న దూర్బీన్ వేసి ఈ లైట్ టెలిస్కోప్ వేసి ఇక్కడ లోపల చెక్ చేస్తారనమాట. అది కనుక మనకి అడ్డుగా అనిపిస్తే దాన్ని లేజర్ ద్వారా దాన్ని కరిగిస్తారు, గోడను కరిగించి మళ్ళీ ఈ షేప్ వచ్చేలాగా ట్రై చేస్తారనమాట. ఇట్లాంటివన్నీ మనం ముందే మనము 3D అల్ట్రాసౌండ్ ద్వారా ఇవన్నీ తెలుసుకోవచ్చు అనమాట. కొంతమందికి MRI కూడా చేస్తాము, అవన్నీ అవసరం బట్టి మీకు చెప్తారండి. హోప్ దిస్ ఇస్ యూస్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ.